అంటే కూకట్పల్లి ఎమ్మెల్యేకి ఎవరు సూటబుల్ క్యాండిడేట్ అని టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధిష్టానం సర్వేలు చేపిస్తేనో లేకపోతే ఇంకో రకమైన ప్రయత్నాలు చేస్తేనో మీ పేరు మీకు ఖచ్చితంగా బయటకు రావాల్సిన అవసరం ఉంటుంది కదా, అంత ప్రజాభిమానం ఉంటే. చేయించారేమో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన వేరే పార్టీ కింద వచ్చాడు, జాయిన్ అయ్యాడు, ఆయనకు రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆయన గెలుస్తాడు అనుకుంటే ఆయనకి ఇస్తారు, ఆయన కాదు కొత్తలో మార్చాలంటే నాలాంటి వానికి ఇస్తారేమో. ఎవరైనా ఆశాజీవే కదా. నేను ఆల్రెడీ ఇంకో 2014లో మేము పోటీ చేశాం, మా అన్న పోటీ చేశాడు. ఆయన వెనకాల మొత్తం కష్టపడ్డది మొత్తం చేసింది మేమే. కాబట్టి మేము కొత్తలో మేము కాదు, మా ప్రజాబలాన్ని కొత్తగా చూపించాల్సిన అవసరం లేదు. సర్వే చేసి సర్వే రిపోర్ట్ ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. సర్వే రిపోర్ట్ కరెక్ట్గా ఉండి నాకు ఫేవర్గా ఉందనుకో, నాకు చెప్తారు. దట్టు కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఏంటంటే ఇది ఎమ్మెల్యే సెంట్రిక్ పార్టీగా నడుస్తుంది మా పార్టీ. కాబట్టి ఎవరు మాట్లాడినా ఎమ్మెల్యే బేస్ మీద మాట్లాడతారు, ఎవరు మాట్లాడినా ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే చెడు మాట్లాడతారు. ఆ కారణం చేత నాది అన్నది మార్కెట్కి ఎక్కువ రాకపోవచ్చేమో వచ్చిందేమో, కానీ 100% నేను నమ్ముతున్నాను. నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను గ్యారంటీగా పార్టీకి లాయల్గా గెలిచే ప్రయత్నమే చేస్తాను, గెలుస్తాను అంతే. ఎందుకు మీ బ్రదర్ ఎందుకు పద్మారావు గారు ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? అంతకుముందు టీఆర్ఎస్కు చాలా ఇదిగా ఉండే కదా, ఎందుకని? టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉద్యమకారుడు, ఆయన వెనకాల మేము పనిచేసాము. అసలు హైదరాబాద్లో టీఆర్ఎస్ అంటే ఆయన పేరు ఉద్యమకారుడు, ఆయన వెనక మేము పనిచేసాము. కానీ స్థానికగా ఉండే ఈ రాజకీయ కారణాల చేత ఆయన దీంట్లో ఇమడలేక ఆయనకేం నష్టం వచ్చిందో ఏం కష్టం వచ్చిందో ఆయన వెళ్ళిపోతూ నన్ను కూడా నా క్యాడర్ నన్ను కూడా రమ్మంటే లేదన్నా నేను పార్టీలోనే ఉంటాను, పార్టీతోనే ఉంటాను అని చెప్పిన నేను ఇక్కడే ఉండిపోయాను అని పార్టీ మారా. అంటే అన్నకన్నా కేసీఆర్ అంటే ఎక్కువ అభిమానమా? రాజకీయాలు వేరు, అన్న అన్ననే, అన్న అన్ననే, అది కుటుంబం వరకు. రాజకీయాలు వేరు, రాజకీయాలను అన్నను ముడిపెట్టలేము. అప్పుడు అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, అన్నని టీఆర్ఎస్ తీసుకొచ్చాడు, అన్నతో పాటు పనిచేశాను. సో ఈ పార్టీ నాకు నచ్చింది, పార్టీ వ్యవస్థ నచ్చింది, తెలంగాణ తెచ్చింది. ఈ తెచ్చిన పార్టీని వదలడం నాకు ఇష్టం లేదు. మా అన్నను నేను ఆపలేకపోయాను, ఆయన వెళ్ళిపోయారు, కానీ నేను ఈ పార్టీలోనే ఉన్నాను, ఈ పార్టీతోనే ఉంటాను. అంటే చెరొక పార్టీలో ఉండి కుకట్పల్లిని మేనేజ్ చేసుకుందాం అనుకున్నారా? అట్లా ఏమి ఉండదు సార్, ప్రపంచం ఇవాళ రేపు ఈ పార్టీలు వేరు, వ్యవస్థలు వేరు. ఒక పార్టీలో అన్నదమ్ములు 4 పార్టీలు ఉంటే నష్టమే ఉంది. మేము పదవిలో ఉండి నా కుటుంబ సభ్యుని వేరే పార్టీకి పంపిస్తే తప్పు, కానీ పవర్లో ఉన్న పార్టీకి నుంచి వేరే పార్టీకి పోవడం తప్పేముంది. ఆయన ఇష్టం, అది నా తప్పు కాదు. అలాంటి వాటిని ఆపాలి, కానీ ఆయన బాధపడి ఏ కారణం చేత బాధపడిపోయిండో ఆయన సంబంధించిన విషయం అది. అంటే అవకాశాలు ఇవ్వలేదా లేకపోతే ఏమనుకొని ఉండొచ్చు మీకు తెలిసి ఉంటుంది కదా? తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఎమ్మెల్యేకు బాధ అనిపిస్తుండొచ్చు ఇంకో పదవి ఇస్తే. ఉద్యమంలో మేము ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఉండొచ్చు, ఆయన ఒక పార్టీలో ఉన్నప్పుడు మేము ఇంకో పార్టీలో ఉండి పనిచేసి ఉండొచ్చు, అది మనసులో ఉండొచ్చు. ఆయన ప్లేస్లో ఆయన రైటే, నా ప్లేస్లో ఆయన రైటే. ఆయన నన్ను రావద్దనుకుంటాడు, నేను రావాలనుకుంటాను. ఆయన టీఆర్ఎస్ పనిచేస్తాడు, నేను టీఆర్ఎస్ పనిచేస్తాను. కాబట్టి ఆయన ప్లేస్లో ఆయన ఏమని చేసుకుని నా ప్లేస్ నేనేం చేయాలనే ముఖ్యం. అంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడా? ఎవరు చూసి భయపడ్డారు అండి, ఎవరు చూసి భయపడ్డారు. జనాలను చూసి భయపడతారు, పార్టీని చూసి భయపడతారు. జనాలు నాకు కానీ సపోర్ట్ చేస్తున్నారంటే నన్ను తగ్గించడానికి ఆయన ప్రయత్నం చేయొచ్చు, దాని తప్పేం లేదు. ఆయన ప్లేస్లో ఆయన కరెక్ట్ చేస్తున్నాడు, నా ప్లేస్ నేను కరెక్ట్ చేస్తున్నాను. అంటే తొక్కేస్తున్నా కూడా కరెక్ట్ అంటే ఎట్లా? అది ఆయన తొక్కుతున్నాడంటే, తొక్కబడుతున్నాడంటే నా చాతకంతనం అవుతుంది. ఆయన ఏ పదవి లేకుండానే నేను ఇంత ఇన్ని స్కీములు కానీ జనాల్లో కానీ అంగుల ఆర్భాటాలు కానీ చేయగలుగుతున్నానంటే నన్ను తొక్కే అవకాశం లేనట్టే కదా. ప్రయత్నం చేస్తారండి, ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కానీ ఎదుటోళ్ళు చేసే దానికి మనం లొంగాము, పడిపోయామంటే మన చాతకంతనం. కానీ నేను లొంగను, పడను, నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నన్ను తొక్కేటోడు ఈ కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇంపాసిబుల్. ఏం రాజీ అట్లాంటి ఏం లేదా? మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ లేకపోతే కలిసి కూర్చొని మాట్లాడుకుందామని కానీ? ఎందుకంటే మీరు ఒక టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఒకటి మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఒకే నియోజకవర్గంలో 2 గ్రూపులు అంటే సార్? ఇది ఇక్కడ 2 గ్రూపులు లేవు సార్, ఇదే మాదే గ్రూప్. అసలైన టీఆర్ఎస్ మీద, అసలైన టీఆర్ఎస్ మాదే, అసలైన టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మాదే, ఇదే పార్టీ ఆఫీస్ ఉంది. ఇలా గూగుల్లో మీరు టీఆర్ఎస్ ఆఫీస్ కొడితే ఇదే వస్తుంది. అండ్ ఇక్కడ గ్రూపులు అని నేను అనట్లేదు సార్, మేము అందరం కేసీఆర్ గ్రూప్. ఇవాళ ఆయన అదృష్టవంతుడు కావచ్చు, మాకు అంత అదృష్టం లేకపోవచ్చు, బట్ ఇదంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గ్రూపే. అంటే మీరు పడ్డ శ్రమ అంతా వృధాగా పోయినట్టు అనిపించట్లేదా? ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయిపోయి మళ్ళీ ఆయనకి టికెట్ ఇచ్చి మళ్ళీ ఆయనకి అనే ఇప్పుడు వేరే చర్చే రావట్లేదు. సిట్టింగ్ వాళ్ళకు సీట్లు గ్యారంటీ, అలాంటప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? అడగలేనప్పుడు టైం ఉంది కదా సార్, టైం ఉంది. ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది లాస్ట్ జిహెచ్ఎంసీలో ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయని. కేసీఆర్ గారికి ఆ మాత్రం తెలియకుండా ఉంటుంది అంటారా? సీట్లు అప్పుడు కూడా మార్చారు కదా, ఇప్పుడు మార్చుతారేమో చెప్పలేం కదా. ఏ కష్టం కూడా వృధా కాదు. నేను కష్టపడ్డా,
నాకు ఇవాళ ఇప్పుడు మొన్న నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నా కష్టం చూసి కదా ఇంటర్వ్యూ చేస్తున్నారు. కాబట్టి నా కష్టం వృధా కాదు, నా ప్రయత్నం ఆగదు. అంటే మాధవరం కృష్ణారావుకి ఈసారి టికెట్ రాదని మీరు నమ్ముతున్నారు అంతేనా? నాకు వస్తుందని నమ్ముతున్నాను. అంటే రాదనే కదా అర్థం. నా ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ మీరే, నాకు వస్తుందని నమ్ముతున్నాను, నాకు రావాలని కోరుకుంటున్నా. అంటే ఎమ్మెల్యే పనితీరు బాగలేదు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వరు, మీకు ఇస్తారని నమ్ముతున్నారు అంతేనా? నేను మా పార్టీ సార్, ఇది ఎమ్మెల్యే కాదు, పార్టీ ఇది పార్టీ పని చేయిస్తుంది, ఎమ్మెల్యే పని చేయట్లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే బాగా చేయకపోయినా పార్టీ బాగా పని చేపిస్తుంది, కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అలా ఉంటారు. కాబట్టి ఒకరిని నేను తగ్గించి నేను మాట్లాడడం కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను.